వీడియోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి లీనియర్ సమ్ అంటే ఏంటి, వీటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. లీనియర్ సమ్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. సో మనకి ఏం తెలుసు, W1 అనేది ఒక సబ్ స్పేస్, W2 అనేది ఒక సబ్ స్పేస్. ఈ విధంగా రెండు సబ్ స్పేస్లు తీసుకుని వీటిని యాడ్ చేస్తే W1 + W2, ఈ విధంగా యాడ్ చేయడాన్ని లీనియర్ సమ్ అంటారు. అయితే ఇలా యాడ్ చేసినప్పుడు ఇందులో వెక్టర్స్ ఏ విధంగా ఉంటాయంటే α + β, ఈ విధంగా వెక్టర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, ఆల్ఫా అనేది ఖచ్చితంగా W1లో ఉండాలి, బీటా అనేది ఖచ్చితంగా W2లో ఉండాలి. ఈ కండిషన్ని లీనియర్ సమ్ అంటారు. ఏం లేదు, మనకిచ్చిన రెండు సబ్ స్పేస్ని ఎడిషన్ చేస్తే ఇందులో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, α + β, లేదా వెక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, α + β రూపంలో ఉంటాయి. ఖచ్చితంగా ఆల్ఫా అనేది ఎందులో ఉండాలి, W1లో, బీటా అనేది ఎందులో ఉండాలి, W2లో ఉండాలి. ఈ విధంగా ఉండడాన్ని లీనియర్ సమ్ అంటారు. సో వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇఫ్ W1 and W2 ఆర్ ఎనీ 2 సబ్ స్పేసెస్ ఆఫ్ వెక్టార్ స్పేస్, దెన్ షో దట్ ఈ రెండు వాల్యూస్ని మనకు ప్రూవ్ చేయమని చెప్పాడు. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థం కావాలంటే స్టార్టింగ్ నుంచి వింటూ రావాలా, ఒకేసారి క్వశ్చన్ అర్థం కాదు, ఎందుకంటే ప్రతి కాన్సెప్ట్ మీకు తెలియాలా. సరే చూద్దాం, ఇక్కడ మనకి ఏం చూపించమన్నాడు, W1 + W2 సబ్ స్పేస్ అని చూపించమన్నాడు. మీరు ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, సబ్ స్పేస్ అని చూపించాలి అంటే చూడండి, మనకు తెలిసిన మూడు మెథడ్. ఫస్ట్ మెథడ్ 10 కండిషన్స్, సెకండ్ మెథడ్ 2 కండిషన్స్, థర్డ్ మెథడ్ α + β బిలాంగ్స్ టు W, ఇది ఒక కండిషనే. చాలామంది 10 కండిషన్లో చేయొచ్చు, 2 కండిషన్లో చేయొచ్చు, లేదా ఈ ఒక కండిషన్ యూజ్ చేస్తే కూడా చేయొచ్చు. మ్యాక్సిమం అందరూ ఈ మెథడ్నే ఫాలో అవుతారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం α + β బిలాంగ్స్ టు W అని చూపిస్తే సబ్ స్పేస్ని చూపించినట్లు. బట్ మనం దేనికి సబ్ స్పేస్ని చూపించాలి, W1 + W2, అంటే ఏంటి, α + β బిలాంగ్స్ టు W1 + W2కి చూపిస్తే ఇది సబ్ స్పేస్ అవుతుంది. సో మనం వాల్యూని ఈ విధంగా చూపించగలిగితే ఫస్ట్ కండిషన్ని మనం ప్రూవ్ చేసినట్లు అవుతుంది. సరే సొల్యూషన్ చూద్దాం. లెట్ A, B బిలాంగ్స్ టు ఈ ఫీల్డ్, α, β బిలాంగ్స్ టు W1 + W2. సో చూడండి, ఇక్కడ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఇక్కడ రెండు వెక్టార్స్ తీసుకుని W1 + W2లో ఉన్నాయని రాశాను. సో ఆల్ఫాని α1 + α2 కింద రాశాను, బీటాని β1 + β2 కింద రాశాను. ఫర్ ఆల్ ఈ α1 α2 β1 β2 ఎందులో ఉన్నాయి అంటే, α1 β1 అనేది W1లో ఉన్నాయి, α2 β2 అనేది W2లో ఉన్నాయి అని రాశాను. సో ఈ వాల్యూస్ని ఉపయోగించి మనం W1 + W2ని సబ్ స్పేస్ అని చెప్పాలి. సరే A, B బిలాంగ్స్ టు F మనకి తెలిసి ఫీల్డ్ అని, అండ్ నేను ఫస్ట్ కండిషన్ తీసుకున్నాను α1, β1 బిలాంగ్స్ టు W1 అని. సరే మనకు తెలిసిన కండిషన్ ఏంటి, సబ్ స్పేస్ అంటే α + β బిలాంగ్స్ టు W, ఇది కదా మనకు తెలిసిన కండిషన్. చూడండి, ఇదే కండిషన్ ప్రకారం ఒక వాల్యూని రాస్తాను, α1 + β1 బిలాంగ్స్ టు W1. ఇక్కడ W అనేది డైరెక్ట్గా మనం రాసాం, బట్ ఇక్కడ మనం W1కి చెప్పాలి, W2కి కూడా చెప్పాలి. కాబట్టి ఫస్ట్ నేను W1 తీసుకున్నాను, W1లో వెక్టార్స్ తీసుకుని వాల్యూని ప్రూవ్ చేశాను, α1 + β1 బిలాంగ్స్ టు W1. సో ఇది ఫస్ట్ కండిషన్ వచ్చింది. సెకండ్ ఏం చేస్తాము, అదేవిధంగా ఈ వాల్యూస్ని తీసుకుంటాను, α2, β2ని, A, B బిలాంగ్స్ టు F, α2, β2 బిలాంగ్స్ టు W2. సేమ్ కండిషన్ అప్లై చేస్తాం, α2 + β2 బిలాంగ్స్ టు W2. చూడండి, ఈ వాల్యూ అనేది W1లో ఉంది, ఈ వాల్యూ అనేది W2లో ఉంది. సో కన్సిడర్, నేను ఏం కన్సిడర్ చేస్తానంటే ఈ వాల్యూని తీసుకుంటాను, α + β. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్లో మ్యాక్సిమం ఇదే కండిషన్ మీద మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. α + β = α అంటే ఎంత అని చెప్పాను చూడండి స్టార్టింగ్లో, α1 + α2, మరి బీటా అంటే β1 + β2. సో ఆ వాల్యూస్ని ఇక్కడ పెడతాను, α అంటే α1 + α2, బీటా అంటే β1 + β2. సో α1 + α2 β1 + β2 అంటే మల్టిప్లై చేసి వాల్యూని రాశాను. సో నేను ఇక్కడ α1ని β1ని ఒక దగ్గర రాశాను, α2ని β2ని ఒక దగ్గర రాశాను. చూడండి, α1 + β1 ఎక్కడో చూసినట్టుంది, ఈ వాల్యూ ఈ వాల్యూ ఒకటో ఒక చూడండి ఒకసారి, ఈ వాల్యూ ఈ వాల్యూ చూడండి, α1 + β1 ఎందులో ఉంది మనకి, W1, ఓకే బిలాంగ్స్ టు ఇది W1 ప్లస్. చూడండి ఈ వాల్యూ ఎక్కడ ఉంది ఒకసారి చూడండి, మళ్ళీ చేసాం మనం, α2
ప్లస్ బి బీటా టూ బిలాంగ్స్ టు ఎందులో వచ్చింది డబ్ల్యూ టూ. సో ఈ వాల్యూ ఎందులో ఉందండి డబ్ల్యూ టూలో, అదే రాశాను. సో బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. చూడండి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఎందులో వచ్చింది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో వచ్చింది. ఈ విధంగా వస్తే మనం ఏమనుకున్నాం, సబ్స్పేస్ అవుతుంది అనుకున్నాం కదా. సో దేర్ ఫోర్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. ఏం లేదు, చాలా ఈజీ. డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూని మనకి సబ్స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ అని చూపించమన్నాడు. సబ్స్పేస్ అని చూపించాలంటే మనకి ఈ కండిషన్లు అన్నీ తెలుసు. ఇందులో మూడో కండిషన్ తీసుకుంటాను, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. బట్ ఇక్కడ ఏం చూపించమని నాకు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి, అందుకే ఇక్కడ డబ్ల్యూకి బదులుగా డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈ విధంగా చూపిస్తే సబ్స్పేస్ అయిపోతుంది. సో దానికోసం ఈ మ్యాటర్ మొత్తం చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్లోకి వెళ్ళిపోతాం. సెకండ్ కండిషన్, ఇక నేను ఆల్ఫాని డబ్ల్యూ వన్లోని జీరోని డబ్ల్యూ టూలో తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో ఎలిమెంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పాను. లీనియర్ సమ్ చెప్పినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా రూపంలో ఉంటాయి. ఆల్ఫా ఎందులో ఉంటుంది డబ్ల్యూ వన్లో, బీటా ఎందులో ఉంటుంది డబ్ల్యూ టూలో. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ సమ్ ప్రకారం. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే రెండు వెక్టార్స్ని తీసుకున్నాను. డబ్ల్యూ వన్లో ఆల్ఫా అనే వెక్టార్ని తీసుకున్నాను, డబ్ల్యూ టూలో జీరో అనే వెక్టార్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా, అంటే అర్థం ఏంటి, డబ్ల్యూ వన్లో ఉన్న ఎలిమెంట్ ఆల్ఫా, సో ఆల్ఫా రాశాను, ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ టూ, అంటే డబ్ల్యూ టూలో ఉన్న ఎలిమెంట్ ఏముంది జీరో. సో ఇక్కడ బీటా ప్లస్లో జీరో రాశాను. ఓకేనా, ఆల్ఫా ప్లస్ జీరో బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ, ఈ రెండు వాల్యూస్ని కలిపి ఒక దగ్గర రాశాను అంతే. సో ఆల్ఫా ప్లస్ జీరో అంటే అర్థం ఏంటి, ఆల్ఫా, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. మీరు గుర్తుపెట్టుకోండి థర్డ్ సెమ్లో చాలాసార్లు ఇదే ప్రాబ్లం మనం చేసాం. ఆల్ఫా అనేది డబ్ల్యూ వన్లో తీసుకున్నాను కానీ ఎక్కడ వచ్చాడు నాకు, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో వచ్చాడు. అంటే దీనికి అర్థం ఏంటి, డబ్ల్యూ వన్ అనేది డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి సబ్సెట్ అని అర్థం. చూడమ్మా, ఇక్కడ నేను వన్ అనే దాన్ని ఏలో తీసుకున్నాను, ఇదే వన్ అనేవాడు నాకు బీలో వచ్చాడు, అంటే అర్థం ఏంటి, ఏ సబ్సెట్ టు బి అని అర్థం. సేమ్ అదేవిధంగా ఆల్ఫా అనేవాడిని డబ్ల్యూ వన్లో తీసుకున్నాను కానీ నాకు ఎక్కడ వచ్చాడు, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో వచ్చాడు, అంటే అర్థం ఏంటి, డబ్ల్యూ వన్ సబ్సెట్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. సో ఈ వాల్యూని నేను చూపించాను. చూడండి ఫస్ట్ కండిషన్ మనం అదే కదా ప్రూవ్ చేయాలి సెకండ్లో. సో ఇది ప్రూవ్ చేసాం. ఇప్పుడు రెండో చూద్దాం. లెట్ ఇక్కడ నేను ఏం చేశానంటే వాల్యూస్ని రివర్స్లో తీసుకున్నాను. డబ్ల్యూ వన్లో జీరోని తీసుకున్నాను, డబ్ల్యూ టూలో ఆల్ఫాను తీసుకున్నాను. చూడండి డబ్ల్యూ వన్లో జీరోని తీసుకున్నాను, డబ్ల్యూ టూలో ఆల్ఫాను తీసుకున్నాను. నాకు తెలిసిన లీనియర్ సమ్ కండిషన్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ఎందులో ఉండాలి, డబ్ల్యూ వన్లో, అంటే డబ్ల్యూ వన్లో ఎలిమెంట్ ఏంటి జీరో, డబ్ల్యూ టూలో ఎలిమెంట్ ఏంటి ఆల్ఫా. సో ఆల్ఫా ప్లస్ జీరో బిలాంగ్స్ టు ఎందులో ఉంది, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. ఈ కండిషన్నే మనం యూజ్ చేస్తాము. ఆల్ఫా ప్లస్ జీరో అంటే అర్థం ఏంటి, ఆల్ఫా, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. బట్ ఈ ఆల్ఫా అనేది ఎక్కడ తీసుకున్నాను నేను, డబ్ల్యూ టూలో, కానీ నాకు ఎక్కడికి వచ్చాడు, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి వచ్చాడు. అంటే అర్థం ఏంటి, ఈ డబ్ల్యూ టూ అనేవాడు ఈ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి సబ్సెట్ అవుతాడు. మళ్ళీ చెప్తాను చూడండి, ఏం లేదు, వీళ్ళిద్దరిని కాంబినేషన్ చేశాను, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో ఉన్నారని చెప్పాను. ఆల్ఫా ప్లస్ జీరో అంటే ఆల్ఫా అని మనకు తెలుసు, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. నేను ఆల్ఫాని ఎక్కడ తీసుకున్నానమ్మా, డబ్ల్యూ టూలో, కానీ నాకు ఎక్కడ వచ్చారమ్మా, డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూలో వచ్చారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈ డబ్ల్యూ టూ అనేవాడికి డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూకి సబ్సెట్ అవుతాడు, అంటే వీడు వీడికి సబ్సెట్ అవుతాడు. అదే రాశాను, డబ్ల్యూ టూ సబ్సెట్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ. సో ఇదే కదా సెకండ్ కండిషన్, చూడండి. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. ఇది క్వశ్చన్ ఒక సొల్యూషన్. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.